కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం దుర్కి గ్రామంలో గత శనివారం మరణించిన జింక సాయిరాజ్ కుటుంబాన్ని కేంద్ర స్వతంత్ర బొగ్గుగనుల డైరెక్టర్ మురళీధర్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చందూరి హనుమన్లు, పాయడిమల్ లక్ష్మీనారాయణ, చిత్రసాయిలు, కొత్తకొండ భాస్కర్, జింక సుభాష్ పాల్గొన్నారు. హాస్టల్లో మరి ఘోరమైనటువంటి ప్రమాదం ద్వారా పాము కాటుకు బలి అయినటువంటి సాయి రాజును మరి ఈరోజు చూస్తే, వాళ్ళ కుటుంబాన్ని చూస్తే చాలా బాధేస్తుంది. తండ్రి మురళి, తల్లి గంగమణి, చెల్లెలు అశ్రిత, ఈ కుటుంబము ఇప్పటివరకు ఇల్లు కూడా లేదు. ఇల్లు లేక ఒక డైలీ రెక్కాడతగా డొక్కాడన్నటువంటి పరిస్థితిలో కూలి వేస్తున్నటువంటి పేద కుటుంబం. ఈ పేద కుటుంబాన్ని మరి ఏదైతే వార్డెన్ అబద్ధం చెప్పేసి ఏదైతే పాము కాటు అయితే కూడా ఏదైతే పాము కరిచిందని చెప్పకుండా జ్వరం వచ్చిందని చెప్పేసి అశ్రద్ధ నిర్లక్ష్యం ద్వారా చెప్పడం ద్వారా మరి ఈ రకంగా మరి ఆయన బలి అయిపోయాడు. బలి అయిపోయినటువంటి కుటుంబమే కాదు, ఇంకా రాష్ట్రంలో అనేక హాస్టల్ ఈ పరిస్థితిలో దౌర్భాగ్యంగా ఉన్నాయి. మరి ఈ కేసీఆర్ ఈ యొక్క విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. కుటుంబం మీద ఉన్నటువంటి శ్రద్ధ, పైసల మీద ఉన్నటువంటి ధ్యాస ఈ విద్యార్థుల మీద లేదు. అందుకే పాము కాటు విచిత్రం అండి, పాము కాటేసినటువంటి సాయిరాజ్ చనిపోయిన తెల్లారే ఏదైతే పారిశ్రామిక ఏది ఏదైతే పారిశుద్ధ్యమైనటువంటి కార్మికురాలు కూడా పాము కాటు మళ్ళీ రెండో రోజు బలి తీసుకుందంటే మరి కాటు వేసిందంటే చూడండి వాళ్ళ నిర్లక్ష్యం స్పందన. సాక్షాత్ ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నా దీన్ని సరైనటువంటి బాగోగులు చూడక ఈ రకంగా ఉంది. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డికి ఈ యొక్క కేసీఆర్కు ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా, ఈ కుటుంబానికి 20 లక్షలు పారితోషికం ఇవ్వాలా, డబుల్ బెడ్రూమ్ను వెంటనే మంజూరు చేసి వాళ్లకు ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు కనిపించాలా, ఈ వాళ్లకు ఆ ఏదైతే కుటుంబానికి సంక్షేమ పథకాలు ఏవి అర్హత ఉందో అవి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.